వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వెరికోస్ వైన్ సమస్యలు గల కారణాలు పరిష్కార మార్గాలు గురించేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఎవిస్ హాస్పిటల్స్ స్పైన్ అండ్ వెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవ సునీల్ గారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్స్ చేయొచ్చు. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి? సో వెరికోస్ వెయిన్స్ కానీ వీనస్ ఇన్సఫిషియన్సీ అని కానీ అంటామండి. బేసికలీ ఏంటి అంటే చెడు రక్తం అన్నది కాళ్ళలో నుంచి వెనక్కి రావాల్సిన చోట అది సిరలు డ్యామేజ్ అవటం మూలాన వెనక్కి సరిగ్గా రాలేకపోవటం, తద్వారా కాళ్ళలోనే ఆ చెడు రక్తం బాగా ప్రెషర్లో ఉండిపోవటం వల్ల వచ్చే ఇబ్బందుల్ని మనం వెరికోస్ వెయిన్స్ కానీ లేదంటే వీనస్ ఇన్సఫిషియన్సీ కానీ అంటామండి. సో మనం గాలి పీల్చుకున్నప్పుడు ఏదైతే ఆక్సిజన్ మన గాలిలో ఉంటుందో అది ఊపిరితిత్తుల్లో మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. అలా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని మనం మంచి రక్తం కింద పరిగణిస్తాము. ఆ రక్తాన్ని మన గుండె పంప్ చేసినప్పుడు శరీరంలో నాలుగు వైపులా వెళ్తుంది. సో అలా వెళ్ళిన రక్తంలో నుంచి మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా, అంటే కాళ్ళకు వెళితే కాళ్ళలో ఉన్న ఎముకలు కానీ సిరలు కానీ నరాలు కానీ కండలు కానీ చర్మం కానీ ఆ రక్తంలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని ఆ చెడు రక్తాన్ని మళ్ళీ వెనక్కి పంపిస్తాం. అంటే రక్తంలో ఆక్సిజన్ లేకపోతే దాన్ని చెడు రక్తం కింద భావిస్తాం. అవి సిరల ద్వారా మన ఊపిరితిత్తులకు మళ్ళీ చేరాలి. కాకపోతే రకరకాల కారణాల వల్ల సిరలు డ్యామేజ్ అయినప్పుడు ఆ రక్తం సరిగ్గా మన ఊపిరితిత్తులకు చేరలేకపోయినప్పుడు జరిగే ఇబ్బందుల్ని మనం వారికోస్ వీన్స్ కానీ లేదంటే వీనస్ ఇన్సఫిషియన్సీ కానీ అంటామండి. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ సమస్య రావడానికి ఒక ఏజ్ అంటూ ఉంటుందా, లేకపోతే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వేధిస్తూ ఉంటుందా, అసలు ఎవరిలో ఎక్కువగా చూడొచ్చే సమస్యని? జనరల్గా ఈ సమస్య అంటే 20 సంవత్సరాలు దాటిన వారిలోనే ఎక్కువగా చూస్తామండి. మరి చిన్నపిల్లల్లో తక్కువ ఉంటుంది. కాకపోతే ఇది రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే పుట్టుకతోనే మన జీన్స్లో ఉన్న కొన్ని ఇది వల్ల ఇది వచ్చే అవకాశం కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే బరువు ఎక్కువ ఉన్న వారిలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఎక్కువ నించుని పనిచేసే వాళ్ళు, వృత్తుల్లో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్నవారు, అంటే టీ స్టాల్ నడిపేవారు కావచ్చు, టిఫిన్ సెంటర్ నడిపేవారు కావచ్చు, హోటల్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, పోలీసు వారు అవ్వచ్చు, సర్జన్స్ అవ్వచ్చు, అలాగే అంటే గంటలు నిలబడి తరబడి నిలబడి సర్జరీలు చేసేటప్పుడు కానీ ఇలా ఇలా ప్రొఫెషన్స్లో ఉన్న వారికి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ బ్యాక్ ఫ్లో ఏదైతే మనకు కాళ్ళలో నుంచి ఊపిరితిత్తులోకి రక్తం రావాలో అది ప్రెషర్ వల్ల అక్కడ వాల్స్ కొన్ని డ్యామేజ్ అయ్యి ఆ రక్తం అన్నది మళ్ళీ కాళ్ళలోకి తిరిగి వెళ్ళిపోయి చాలా ప్రెషర్లో కాళ్ళలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం జరుగుతుందండి. వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడే వారిలో ఎలాంటి లక్షణాలు మనం ముందుగా అబ్జర్వ్ చేయవచ్చు? సో ఫస్ట్ జనరల్గా కొంతమందికి నించుని పనిచేసిన తర్వాత కానీ లేదా నడిచిన తర్వాత కానీ ఈ తొడల్లో కానీ పిక్కల్లో కానీ కాళ్ళలో కానీ బరువు ఎక్కినట్టు కానీ లాగినట్టు కానీ పీకినట్టు కానీ కొన్ని చోట్ల సలుపులు అని కూడా అంటూ ఉంటారు, అలా కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఒకరోజు ఎక్కువ నించుని పనిచేస్తే ఆ రోజు ఎక్కువ కష్టం ఉంటుంది. సాయంకాలానికి పడుకునే సమయానికి కాళ్ళలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వెంటనే హాయి అనిపించి మనం నిద్ర రాకుండా ఆ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాళ్ళు నొక్కించుకుంటే బాగుండని కాళ్ళు నొక్కించుకున్న తర్వాత కానీ ఇలా చేసినప్పుడు కొంత ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా పొద్దున్న లేచేసరికి ఈ ఇబ్బంది తగ్గిపోతుంది. అలాగే ఇంకొంతమందికి సిరలు ఇలా బయటికి ఉబ్బినట్టు కనపడుతూ ఉంటాయి. అందరికీ సిరలు బయటికి ఉబ్బినట్టు కనపడాలని రూల్ లేదండి. 20-30% మందికి మాత్రమే ఇలా ఉబ్బిన సిరలు బయటికి కనపడతాయి, మిగతా వారికి అందరికీ లోపలే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. సో ఇంకా ఏం లక్షణాలు ఉంటాయి? సో మనం మోకాల నుంచి కింద పిక్క నుంచి కింద వరకు చూసినప్పుడు మీరు పిక్కర్ నుంచి మీరు గమనిస్తే కిందికి వచ్చేసరికి కాళ్ళలో చర్మం కలర్ మారటం కానీ లేదంటే పిక్క కింద నుంచి కాళ్ళు సన్నబడుతూ రావటం కానీ చర్మం పలచబడడం, చర్మం మీరు చూస్తే మీరు గమనిస్తే పిక్క నుంచి కిందికి వచ్చేసరికి చర్మం పలచబడిపోవడం, కలర్ మారటం, కొంచెం డార్క్ కలర్ రావటం. ఇంకొకటి, జుట్టు గమనించినట్టయితే పిక్క నుంచి కిందికి వచ్చేసరికి కాళ్ళపైన ఉన్న జుట్టు కూడా తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే చర్మంలో ఉన్న హెల్త్ అంటే ఆరోగ్యం తగ్గిపోయేసరికి జుట్టు కూడా కిందికి వచ్చేసరికి పలచపడిపోతూ వస్తూ ఉంది కొంతమందికి. ఇంకా ఇబ్బంది పెరిగినప్పుడు కాళ్ళ నల్లటి మచ్చలు కానీ ఆ ప్రాబ్లం పెరిగే కొద్దీ ఆ కాళ్ళు నల్లపడడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. చర్మము కిందికి వచ్చేసరికి బాగా గట్టిపడి ఏమంటారు అన్హెల్దీగా తయారవుతుంది. ఈ పేషెంట్స్లో వీనస్ ప్రాబ్లం ఉన్నవారిలో, వీనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నవారిలో ఒకటి, పుండుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా లేదంటే ఆ ప్రెషర్కి లోపల నుంచి ఆ చర్మం పిగిలిపోయి కూడా గాయం పుండుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒకసారి పుండు పడిన తర్వాత అది మానేదానికి చాలా టైం పడుతుంది. మామూలుగా ఎవరికైనా దెబ్బ తగిలి గాయం అవుతే వారం 10 రోజులు మ్యాక్సిమం 2 వారాల్లో తగ్గిపోవాలి. కానీ అది తగ్గకుండా అట్లాగే ఇబ్బంది పెడుతూ ఉంటే అది జనరల్గా వారికోస్ వీన్స్ వల్ల ఆ ప్రెషర్ ఉండటం మూలాన అది మానకుండా వారాల తరబడి నెలల తరబడి ఇప్పుడు ప్రాబ్లం రావడం. మనం ఏదైనా ట్రీట్మెంట్ అంటే కట్లు కట్టో లేకపోతే డ్రెస్సింగ్ చేసో ట్యాబ్లెట్ తింటేనో తగ్గటము, మళ్ళీ పుండ్లు రావటం, ఇలా రిపీటెడ్గా పుండ్లు రావటం పోవటం కూడా వారికోస్ వీన్స్ వల్లే జరగవచ్చు. అలాగే కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ అంటే సెల్యులైటిస్ అనే ప్రాబ్లం కూడా ఈ వారికోస్ వీన్స్ ఉన్న వారిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సుబ్రహ్మణ్యం చిత్తూరు నుంచి. హలో హలో మేడం. సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. అదే కాళ్ళు నలుపు తిరిగినాయి సార్. కాళ్ళు నల్లబడుతూ ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచి ఉన్నాయండి సార్? నాకు 5 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. కోలార్ దగ్గర ఒకసారి చూపించాను, తగ్గలేదు. ఓకే. మళ్ళా బెంగళూరులో సంజయ్ డాక్టర్ దగ్గర మొన్న సంజయ్ హాస్పిటల్ ఉంది సార్. ఓకే. ఈ మధ్యలో రీసెంట్గా వచ్చాను, ఏం ఉండం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇప్పుడు కాళ్ళలో మచ్చలు వచ్చాయి, కాళ్ళు నల్లబడుతూ ఉన్నాయి, లేదంటే కాళ్ళలో పుండ్లు పడుతున్నాయి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే చర్మం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, సిరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలా, జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా మందికి మనసులో కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో మేము అవిస్ హాస్పిటల్ మేము చెప్పేది ఏంటి అంటే, ఎవరికైతే నేను చెప్పిన ఇబ్బందులు అంటే కాళ్ళలో తొడల్లో నొప్పులు కానీ, తొడల్లో పిక్కల్లో బరువు ఎక్కినట్టు కానీ నొప్పి కానీ, లేదంటే కాళ్ళలో నల్లటి మచ్చలు కానీ, కాళ్ళలో దురదలు కానీ, కాళ్ళు నల్లబడుతున్నట్టున్నా కానీ, కాళ్ళలో పుండ్లు పడుతున్నట్టున్నా కానీ, మీరు ఒకసారి అవిస్ హాస్పిటల్ రాగలిగితే మేము మిమ్మల్ని కన్సల్టేషన్లో భాగంగానే స్కాన్ తీసి చూసి ఒకవేళ వీనస్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మనం ఫస్ట్ పికప్ చేస్తామండి. కాళ్ళు నల్లబడుతున్నాయి అంటే నూటికి అంటే ఆర్టీరియల్ డిసీజ్ ఏమైనా ఉంటే అది వేరే విషయం. అంటే కాలికి రక్తమే అందకుండా కాళ్ళు నల్లబడిపోతున్నాయి అంటే అది విపరీతమైన పెయిన్, అంటే అది మీరు తట్టుకోలేనిదని చెప్పి అది వేరే విషయం అండి. అలా కాకుండా ఈ కాళ్ళు నల్లబడుతున్నాయంటే జనరల్గా ఇది వీనస్ ప్రాబ్లమే ఉంటుంది. సో దీన్ని మనము మందులతోనో ఆయింట్మెంట్లతోనో మంత్రంతోనో ట్రీట్ చేయలేము. ఆ డ్యామేజ్ అయిన సిరల్కి మనం లేజర్ సర్జరీ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను తిరుపతిలో ప్రతి గురువారం అవైలబుల్ ఉంటానండి, పొద్దున 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా తిరుపతి అంకురో హాస్పిటల్లో. అక్కడ పేషెంట్స్ని చూస్తాము, సర్జరీసు చేస్తాము. కాబట్టి మీరు చిత్తూరు నుంచి ఒకవేళ వచ్చి కలవగలిగితే మీ చూసి మీ ప్రాబ్లం దానికి ట్రీట్మెంట్ మనం కూడా చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ స్పైన్కి వెరికోస్ వెయిన్స్కి సంబంధం ఉంటుంది అంటారు, ఇది నిజమేనంటారా? డైరెక్ట్గా సంబంధం ఉండదండి, కాకపోతే సిమ్టమ్స్ ఓవర్లాప్ ఉంటాయి. అంటే పేషెంట్కి వచ్చే కష్టం, సో పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్పైనా వీనా అన్నది కాకుండా నాకున్న కష్టం ఇది, దాన్ని తీర్చే మార్గం ఏంటి అని చూపించమని వస్తారు. సో నడుములో నరం, మన నడుములో నుంచి కాలికి స్పర్శ శక్తి వస్తాయండి. సో నడుములో నుంచి కాలికి వచ్చే నరం ఏదైనా నలిగినా ఇరిటేషన్కి గురైనా కానీ మనకు నడుము కానీ, తొడల్లో కానీ, పిక్కల్లో కానీ, మెడములో కానీ, లేదంటే పూర్తిగా కానీ నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో వారికోస్ వీన్స్లో కూడా చాలామందికి తొడల్లో, పిక్కల్లో, పాదంలో నొప్పి, బరువు, ఇలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మన అవిస్ హాస్పిటల్లో మన ఎక్స్పీరియన్స్లో స్పైన్ అండ్ వీన్స్ మనం చూస్తున్నప్పుడు అర్థమైందంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఇది వెన్నెముక సమస్య వల్ల వస్తుందా, వీన్స్ వల్ల వస్తుందా అన్నది. సో ఆ సమస్య, ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి రెండు మనం కలిపి చూస్తున్నప్పుడు వారికోస్ వీన్స్ ప్రాబ్లం అయితే వెంటనే మనం అక్కడే స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే నడుము సంబంధించిన ఇబ్బందిని తెలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసి కూడా ఆ ప్రాబ్లం పికప్ చేయొచ్చు. సరైన డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం డయాగ్నోసిస్ కారణం అన్నది మనం ఫస్ట్ తేల్చకుండా ట్రీట్మెంట్ మొదలు పెడితే అది ఒక్కోసారి మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకోసారి కంప్లీట్ రిలీఫ్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి ఫస్ట్ కారణాన్ని మనం ఖచ్చితంగా మనం పికప్ చేయగలిగితే, ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే అది వెన్నెముక సమస్య అవ్వచ్చు, వారికోస్ వీన్ సమస్య అవ్వచ్చు, పేషెంట్కి కంప్లీట్ రిలీఫ్ వచ్చి మంచి రిజల్ట్ ఉంటుందండి. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారో ఒకసారి చెప్తారా అండి? అవునండి, నేను సోమవారం నుంచి శనివారం దాకా నేను హైదరాబాద్లో అవిస్ హాస్పిటల్ మెయిన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటానండి. అలాగే ప్రతి గురువారం ఇంతకుముందు చెప్పినట్టు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అంకుర హాస్పిటల్ తిరుపతిలో నేను అందుబాటులో ఉంటాను. కన్సల్టేషన్ కోసమైనా లేదంటే ట్రీట్మెంట్ కోసమైనా ఫాలోఅప్స్ కూడా అక్కడే చేసుకోవచ్చు. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ మీరు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం కూడా ఉండదు. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ తిరుపతి నిర్మల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. తిరుపతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్.
సార్ నమస్తే సార్. చెప్పండి సార్. తిరుపతి గారు టీవీ చూడొద్దండి ప్లీజ్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి, నేరుగా ఫోన్ లో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. కాళ్ళు కీళ్ళు వాపస్ దాంట్లో చూపించిన యూరిన్ గ్యాస్ చెక్ చేయించిన 12.2 ఉంది. ఓకే, సో ఇది గౌట్ అంటారండి దీన్ని. గౌట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇలా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాళ్ళలో జాయింట్స్లో వాపు రావడం, విపరీతం నొప్పి రావడం జరగచ్చు. సో దానికి సంబంధించిన మందులు వాడితే, తర్వాత అట్లా ఆహారపు అలవాట్లలో కూడా కొంత మార్పు చేసుకుంటే మీకు ఇబ్బంది తగ్గుతుంది. కానీ కాళ్ళలో వాపు రావడానికి ఒట్టి గౌట్ ఒకటే కారణం ఉండకపోవచ్చు. ఇది మన కిడ్నీలు వీక్ అయినా రావచ్చు, లేదంటే ఈ వారికోస్ వీన్ సమస్య అన్నా రావచ్చు. ఒకవేళ మీరు గౌట్ ట్రీట్మెంట్ తీసుకుని యూరిక్ యాసిడ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత కూడా వాపులు తగ్గకపోయినా నొప్పి తగ్గకపోయినా ఒకసారి వచ్చి కలవండి, చూద్దాం. డాక్టర్ గారు, అసలు ఈ వెరికోస్ వెయిన్ సమస్య ఏ స్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎవరికైనా కూడా ఒక ఇబ్బంది మొదలైంది, సిమ్టమాటిక్ కానీ అంటే పేషెంట్కి వీన్స్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉండాలి, లేదంటే వీన్స్ వల్ల శరీరంలో మార్పులు జరుగుతున్న వారందరూ కూడా ఖచ్చితంగా కలవాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో సిమ్టమాటిక్ అంటే ఏంటి, పేషెంట్కి నించున్నప్పుడు కాలు లాగడం కానీ పీకడం కానీ, వాళ్ళ పని వారు చేసుకోవడానికి కష్టంగా ఉండటం కానీ, లేదంటే మనకు పడుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా అలాంటి వారికోస్ వీన్సే మనం ట్రీట్ చేయాలి. అలాగే ఎవరికైతే సిరలు ఇలా కాళ్ళలో ఉబ్బినట్టు కనపడుతున్నాయో, లేదంటే కాళ్ళలో మార్పులు మొదలయ్యాయో, అంటే మచ్చలు పడడం కానీ, చర్మంలో మార్పులు కానీ, చర్మం కాళ్ళు నల్లపడడం కానీ, లేదంటే పుండ్లు పడుతున్న వారు కానీ 100% ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా ముదిరి ప్రాబ్లం బాగా ముదిరిపోయి కాంప్లికేట్ అయ్యేదాకా మనం వేచి చూడకుండా మనం ఎంత తొందరగా దాన్ని ట్రీట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా రికవరీ అవుతుంది, పేషెంట్ కూడా అంత తొందరగా సొంత పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ విజయలక్ష్మి కొత్తగూడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు అమ్మ, డెలివరీ ఎప్పుడు అయింది? 2018. సో ప్రెగ్నెన్సీలో కూడా వారికోస్ వీన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఆ టైంలో కూడా కొంత హార్మోన్ చేంజెస్తో పాటు ఒత్తిడి జరుగుతుంది, అంటే సిరలపైన మీ గర్భం ఒత్తిడి వల్ల కూడా ఆ వాల్స్ వీక్ అవ్వడం మొదలవుతాయి. ఆ వాల్స్ వీక్ అయినప్పుడు ఆ వారికోస్ వీన్స్ అనేది మొదలవుతుందండి. చాలామందికి డెలివరీ అయిన 6 నెలల సంవత్సరానికి ఈ ప్రాబ్లం తగ్గి కంట్రోల్లోకి వస్తుంది. కానీ కొంతమందికి ఒక భాగం, ఒక పర్సంటేజ్లో ఈ సిరల్ ప్రాబ్లం కంటిన్యూ అయ్యి పెద్దదవుతుందండి. అంటే ఈ కాళ్ళలో సిరలు కనపడడం కానీ, లేదంటే ఈ కాలు లాగినట్టు కానీ పీకినట్టు కానీ ఇబ్బంది ఉంటుందండి. అలాంటి వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో వారికోస్ వీన్స్కి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నది ఎండోవీనస్ అబ్లేషన్. అంటే ఒకప్పుడు వారికోస్ వీన్స్ ఏదైతే సిర డ్యామేజ్ అయ్యిందో దాన్ని కింద నుంచి పైదాకా కట్ చేసి స్ట్రిప్పింగ్ అనే సర్జరీ చేసేవాళ్ళమండి. ఇప్పుడు అలా కాకుండా మన అల్ట్రాసౌండ్లో డాప్లర్లో చూసుకుంటే ఎక్కడైతే సిరలు డ్యామేజ్ అయినాయో దాన్ని ఒక చిన్న సూదితో దానిలో నుంచి మనం ఒక ఫైబర్ పంపించి, రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్ అని, డ్యామేజ్ అయిన సిరలు అన్నింటినీ కూడా మనం లోపల నుంచి కరిగిచ్చేస్తాము. దానివల్ల పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, లోకల్ అనస్థీసియాలో చేస్తామంటే పూర్తిగా మత్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, నడుములో సూది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కేవలం మనం ఎక్కడెక్కడైతే సర్జరీ చేస్తున్నామో ఆ ప్రాంతంలో మాత్రమే మత్తిస్తూ, అలాగే ప్రొసీజర్ అయిన 2 గంటలకే మీరు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ గారు, అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఒకవేళ పేషెంట్కి వీనస్ ఇష్యూస్ ఉన్నాయి, వారికోస్ వీన్స్ ప్రాబ్లం ఉంది, డయాగ్నోస్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు పొద్దున హాస్పిటల్కి వచ్చి సింపుల్ బ్లడ్ టెస్ట్ తర్వాత మనం అడ్మిట్ చేసుకుని లోకల్ అనస్థీసియాలో మనం ఇంతకుముందు చెప్పినట్టు మత్తుమందు పూర్తిగా మత్తిచ్చే అవసరం లేకుండా లోకల్ అనస్థీసియాలో మనం ట్రీట్మెంట్ చేస్తామండి. సో ఎండోవీనస్ అబ్లేషన్ అంటే వీన్ లోపల నుంచి వేడితో ఆ వీన్ని, అంటే ఆ సిరని కరిగించడం అనమాట. సో దానికి సంబంధించిన స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దాన్ని మనం స్కాన్ చేసుకుంటూ, ప్రొసీజర్ అంతా బ్లైండ్గా గుడ్డిగా చేసే ప్రొసీజర్ కాదు, ప్రొసీజర్ చేస్తున్న సమయంలో కూడా సిరలు ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో అది మనం స్కాన్లో చూసుకుంటూ ఆ ప్రాంతంలోనే ఆ ఫైబర్ పెట్టి దాని లోపల నుంచి కరిగిచ్చేస్తూ వస్తామన్నమాట. సో ప్రొసీజర్ అయిన తర్వాత 2 గంటలకు పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. ఇంకా దీనికన్నా అడ్వాన్స్ ప్రొసీజర్ కూడా ఉందండి, అంటే గ్లూ అనే పద్ధతి. అంటే ఎక్కడైతే ఈ సిర డ్యామేజ్ అయిందో అందులోకి మన స్పెషల్ ఇంపోర్టెడ్ గ్లూ ఒకటి వస్తుందండి, ఆ గ్లూ నెక్కించి కూడా మనం చేయొచ్చు.
కాకపోతే ఈ గ్లూ పద్ధతి కొంత కాస్ట్లీ అన్నమాట, అంటే మన అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. కొంతమంది అఫోర్డ్ చేయగలిగిన వారికి ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అండి. లేకపోతే ఈ ఎండోవీనస్ అబ్లేషన్ అన్నది మనం మెజారిటీ చేస్తున్న ట్రీట్మెంట్ అన్నమాట. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ వినయ్ కుమార్, కరీంనగర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వినయ్ కుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇది మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. గత 10 ఇయర్స్ నుంచి నాకు యాంకిలోసింగ్ స్పాండ్రోడిస్ ప్రాబ్లం ఉంది సార్. సార్ ఇది నాకు తింటిలో కూడా పెయిన్ వస్తుంది. ఓకే. అయితే మెడిసిన్స్ నేను యశోదాలో వచ్చి ఉంచుకుంటే ఈ ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఓకే. బట్ ఏంటంటే యాక్చువల్లీ B27 నెగటివ్ అని వచ్చింది, పాజిటివ్ అని రాలేదు. ఓకే. ఏంటంటే ఆ ప్రాబ్లం ఉన్నాయని చెప్పాడు. మందులు కంటిన్యూ వాడుతున్నాను. మీ మూమెంట్ ఎట్లా ఉందండి? మీ మీ వెన్ను మూమెంట్ అవన్నీ ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా మిగిలిన? స్టిప్ అవుతుంది సార్. మీ వయసు ఎంతండి? ఇప్పుడు వయసు వచ్చేసి 32 సార్. ఓకే. సో ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అన్నది ఒక ఎన్థీసియోపతి అంటాం. అంటే మసిల్ వచ్చి ఎక్కడైతే ఎముకలు అతుకుంటుందో అక్కడ ఆ ప్రాంతంలో ఎముక ఫామ్ అవుతూ మొత్తం మూమెంట్ అంతా జామ్ అవుతుందండి. ఇది కుటుంబాల్లో రన్ అవ్వచ్చు. జనరల్గా లేట్ టీన్స్లో మగవాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇది పెరుగుతూ ఉంటుంది. దీని లక్షణం ఏంటంటే పొద్దున్న లేచినప్పుడు బాగా బిగబడినట్టు ఉంటుంది. కొంత సమయం గడిచేసరికి కొంత ఫ్రీ అవ్వచ్చు. కాలం గడిచే కొద్దీ ఆ మూమెంట్ అంతా పోతుందన్నమాట. అంటే వెన్నుపూసలో మూమెంట్ పోతుంది. ఇంకా ఎక్కువ ఉన్న వారికి తొంటలో కానీ మోకాల్లో జాయింట్స్లో అన్నీ కూడా ఈ మూమెంట్ తగ్గే అవకాశం ఉందండి. దీని రుమటాలజీ కేర్ కింద మీరు మందులు వాడితే కొంత ఈ ప్రాబ్లం ఆపే అవకాశం ఉందండి. దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసే టెక్నాలజీ ఇంకా రాలేదు సార్. కాకపోతే ఒకవేళ మీకు వెన్నులో నొప్పి ఎక్కువ ఉంటే ఒకటి టీబీ ఇన్ఫెక్షన్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఫ్రాక్చర్ ఒకటి అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో మీకు నొప్పి తగ్గడం లేదంటే మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసి మీకు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ పరీక్షలు చేసి చూడాల్సిన అవసరం రావచ్చు. నొప్పి తగ్గకపోతే రెగ్యులర్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో ఒక పర్టికులర్ పాయింట్లో నొప్పి ఉండదు, మొత్తం బిగబడినట్టు ఉంటుంది. కానీ నొప్పి ఉంది అంటే ఫ్రాక్చర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా రూల్ అవుట్ చేయాల్సిన అవసరం రావచ్చు. డాక్టర్ గారు ఇందాక చెప్పారు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? సో సక్సెస్ రేట్ అండి 97-98% దాకా ఉంటుంది. ఎప్పుడు పేషెంట్కి ఇలానే ఉంది, కాళ్ళలో నల్ల మచ్చలు లేవు, లేదా కాళ్ళు నల్లబడలేదు, పుండ్లు పడలేదు అంటే 97% సక్సెస్ రేట్ ఉంటుందండి. ఇలా ఎవరైతే కాళ్ళు నల్లబడకముందు పుండ్లు పడకముందు ట్రీట్మెంట్ తీసుకుంటారో వారు ప్రొసీజర్ తర్వాత సాక్స్ వేసుకొని మరుసటి రోజు నుంచే పనికి వెళ్ళిపోవచ్చు. అంటే ఆఫీస్లో పనిచేస్తుంటే సాక్స్ వేసుకొని నెక్స్ట్ డే నుంచే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మన దేశంలో మనం రకరకాల కారణాల వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, పేషెంట్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం వల్ల, డాక్టర్స్లో కూడా కొంతమందిలో కంప్లీట్గా వీన్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల కాలు నల్లబడేదాకో పుండ్లు పడేదాకో చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి వారికి మన దగ్గర ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని, అంటే ఆ వారి కోసం మనము ఎండోఫ్రీ లేజర్ సర్జరీ చేసిన తర్వాత ఉత్తి కాలు నల్లబడి ఉంటే కాలుకి ఒక 4-లేయర్ బ్యాండేజ్ అని ప్రెషర్ బ్యాండేజెస్ అప్లై చేస్తామండి. ఆ నలుపు తగ్గేదాకా ఆ బ్యాండేజెస్ ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న పుండ్లు ఉన్న వారికి కూడా ఆ పుండ్లు దీంతో మానిపోతాయి. కొంతమందికి పెద్ద పెద్ద పుండ్లు ఉంటాయి, అలాంటి వారికి మనము డీబ్రైడ్మెంట్ అంటే ఆ డ్యామేజ్ అయిన టిష్యూ అంతా తొలగించేసి ఒక వాక్యూమ్ డ్రెస్సింగ్ చేస్తాం. అంటే ఒక వాక్యూమ్ మెషిన్ పెట్టినప్పుడు ఆ చెడు రక్తాన్ని అంతా లాగేసి ఆ పుండ్ను మానేటట్టు చేస్తుంది. సో ఆ వాక్యూమ్ డ్రెస్సింగ్ కొన్నాళ్ళ తర్వాత మనం తీసేసి అవసరం అనుకున్న వారికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి కూడా కాళ్ళు పుండ్ల పడి వారికి కూడా మనం మంచి రిజల్ట్ ఇస్తున్నామండి. ఇలా పుండ్లు పడి సంవత్సరాల నెలల తరబడి పుండ్లు ఉన్న వారికి కూడా up to 80-85% సక్సెస్ రేట్స్ ఉంటాయండి. డాక్టర్ గారు ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా నయమైపోతుందా, లేకపోతే మళ్ళీ తిరగబడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో జనరల్గా 95-97% పీపుల్లో తిరగబడే అవకాశం ఉండదండి. కాకపోతే 3-4% పీపుల్లో ఈ సిరలు కొంతమందికి ఓపెన్ అవుతాయి, కొంతమందికి ఎక్కువ ఓపెన్ అవుతాయి, కొంతమందికి చిన్న చిన్న సిరలు ఓపెన్ అవుతూ ఉంటాయండి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. బాగా లావు ఉన్న వారిలో కానీ, లేదంటే రోజుకు 12-14 గంటలు నించొని పనిచేసే వాళ్ళు ఒక 5% మెంబర్స్లో కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం చేసినా ఇంకోటి చేసినా ప్రపంచంలో ఎక్కడ చేసినా ఆ రికరెన్స్ రేట్స్ ఉన్నాయండి. అది మనం తొలగించలేము, ఆ రికరెన్స్ రేట్ని మనం ఆపలేము. ఎవరు కూడా 100% రిజల్ట్ ఇస్తామని అయితే ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే మనుషుల్లో 100% అనేది చెప్తే అది సైన్స్ కాదండి, అది ఉతిమాట అవుతుంది. సో మనము ఆ 5% పీపుల్ కూడా మేము కంఫర్ట్ ఇవ్వడానికి ఏం చెప్తున్నామంటే, ఒకవేళ మన హాస్పిటల్లో ప్రొసీజర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ కారణం చేతైనా రికరెన్స్ వస్తే మనం ఆ రికరెన్స్ని వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా ట్రీట్ చేస్తున్నాం. అంతవరకు అయితే హాస్పిటల్ పాలసీ కింద వీఆర్ డూయింగ్ ఇట్.
డాక్టర్ గారు మళ్ళీ ఒకసారి చెప్తారా మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారు అనేది? నేను సోమవారం నుంచి శనివారం దాకా హైదరాబాద్ లో, గురువారం రోజు పొద్దున 9 నుంచి 4 గంటల వరకు నేను తిరుపతిలో అంకుర హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. మీరు స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తే నన్ను వచ్చి కలవచ్చు అనమాట. డాక్టర్ గారు, ఈ స్పైనల్ కెనాల్ స్టీరోసిస్ అంటే ఏంటి? సో మన వెన్నెముక మన మెదడులో నుంచి ఏదైతే వెన్నుపూస వస్తుందో, మన శరీరంలోకి ప్రధానంగా కరెంటు ప్రవేశించే ఆ నర ఉంటుందో వెన్నుపూస, అది మెడలో నుంచి కింద మన బటక్స్ వరకు అది ప్రయాణం చేస్తుందండి. అది ఒక సొరంగం గుండా ప్రయాణం చేస్తుంది. మెడలో అయితే దాన్ని సర్వైకల్ కెనాల్ అంటాము, ఇక్కడైతే డార్సల్ కెనాల్ అంటాము, కింద లంబార్ కెనాల్ అంటామండి. రకరకాల కారణాల వల్ల 40 ఏళ్ళు దాటిన వారిలో ఈ కెనాల్ అన్నది పూడిపోతూ వస్తుంది. అంటే జాయింట్స్ అరిగినా కానీ, లేదంటే ఆ డిస్క్ వెనక్కి జరిగిన డిస్క్ సరిగ్గా ట్రీట్ అవ్వకపోతే గట్టి పడిపోయడం వల్ల కానీ, లేదంటే పక్కనున్న లిగమెంటం ఫ్లేవమ్ అనే ఒక సాఫ్ట్ ఇష్యూ పెరిగి కూడా దాన్ని నలిపేస్తూ ఉంటుందన్నమాట. ఇది జనరల్గా 40 ఏళ్ళు దాటిన వారిలో, 40-50 దాటిన వారిలో ఇది ప్రాబ్లం మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. దీని ప్రధానమైన లక్షణం ఏంటంటే నడక తగ్గుతూ రావటం. అంటే ఒకప్పుడు కిలోమీటర్లు సునాయాసంగా నడిచేవారు కూడా రాను రాను నడక తగ్గుతూ వస్తుంది. అంటే కొంత దూరం నడిచిన తర్వాత కాళ్ళలో కానీ నడుములో కానీ నొప్పి రావడం కానీ, తిమిలు రావడం కానీ, బరువు ఎక్కినట్టు అవడం కానీ, లేదంటే శక్తి తగిలేనట్టు కానీ అయిపోయి పేషెంట్ నిలబడిపోవాల్సిన అవసరం వస్తుంది. నిలబడిపోయి అయితే కూర్చుండిపోయి ఒక కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ కొంత దూరం నడిచే శక్తి పేషెంట్కి వస్తుందన్నమాట. ఇంకా ఇబ్బంది ఎక్కువైన వారిలో కాళ్ళు పలచబడడం కానీ, కాళ్ళలో శక్తి తగ్గడం కానీ, అంటే మెట్లు ఎక్కుతూ ఉంటే కాళ్ళకి ఏమంటారు మెట్టు తగలడం కానీ, లేదంటే చెప్పు జారిపోవటం కానీ, కాళ్ళలో చెప్పు ఉందా లేదా అని తెలియకుండా ఉంటుంది. కొంతమందికి ఏదో పత్తి మీద నడుస్తున్నట్టు ఉందండి, దూది మీద నడుస్తున్నట్టు ఉంది అంటుంటారు, అంటే స్పర్శ మారిపోతూ ఉంటుంది. అలాగే కాళ్ళ వేలు గమనించే కాళ్ళ వేలు ఇలా వంకరబోతూ వస్తాయి. అంటే ఇలా గట్టిగా ఏదో భూమిని పట్టుకోవడానికి ఇలా చాలా ప్రయత్నం చేస్తున్నట్టు కాళ్ళలో కూడా ఆ వేళ్ళు వంకర రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువైన వారిలో కాళ్ళలో శక్తి తగ్గిపోవడం, యూరిన్ మోషన్ కంట్రోల్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ అంటే ఏదైతే ఆ నరం పైన ఒత్తిడి ఉందో, ఆ పూడిక ఉందో, ఆ కెనాల పూడిక తీయాలండి. అంటే ఆ కెనాల పూడిక తీస్తే నరం ఫ్రీ అయ్యి కరెంట్ అన్నది మళ్ళీ మన శరీరంలో ఫ్రీగా ప్రవేశిస్తుంది. ఒకప్పుడు దీని గురించి మనము కంప్లీట్గా నడుము అంతా కట్ చేసి, ఎముకంతా తొలగించేసి, సర్జరీ చేసి నెలల తరబడి మంచంలో పడుకోబెట్టాల్సిన అవసరం ఉండేదండి. ఇప్పుడు అలా లేకుండా ఎండోస్కోపీ ద్వారా, కీహోల్ ద్వారా, కేవలం ఏదైతే పెరిగిన కండ పెరిగిన ఎముక ఉందో దాన్ని మాత్రమే తొలగించేసి పేషెంట్ని మత్తుమందు అవసరం, అంటే లోకల్ అనస్థీసియాలో ఏమంటారు, లోకల్ అనస్థీసియాలో చేయొచ్చు. బ్లడ్ సప్లై మనం బ్లడ్ పైనుంచి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. చేసిన మరుసటి రోజే పేషెంట్ నడిపించి ఇంటికి పంపించవచ్చు. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ తోని ఎండోస్కోపీ ద్వారా చేసినప్పుడు ఒక స్క్రూ చేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతుంది. సో ఈ స్టినోసిస్ సర్జరీ కూడా మనము ఎండోస్కోపీ ద్వారా మంచి రిజల్ట్స్ ఇస్తున్నామండి. డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడే చాలా మంది పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా లైట్ తీసుకుంటూ ఉంటారా, ఏమవుతుంది అని అనుకుంటుంటారు, అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? సో పెద్ద చాలా పెద్ద అపోహ ఏంటి అంటే ఏదో సిరలు ఉబ్బినాయంటే చూడటానికి బాగుండదు కానీ మనకు అదేమి నష్టం చేస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంకొంత ఏంటంటే ఒక వయసు తర్వాత కాళ్ళు లాగడం అన్నది కామన్. అంటే కాళ్ళు లాగడం అంటే ఒక వయసు అయిన తర్వాత కాళ్ళు లాగుతూనే ఉంటాయి కదా, అది పెద్ద విషయమా అన్నట్టు కూడా మనం చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది కేవలం చూడటానికి బాగోలేని ప్రాబ్లము, లేదంటే చిన్న ప్రాబ్లము కాదండి. ఇది మన కాళ్ళని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే కాళ్ళలో ఆ చెడు రక్తం అన్నది అంత ప్రెషర్లో ఉన్నప్పుడు మనకు కాళ్ళలో పుండ్లు పడడం కానీ, లేదంటే రక్తం గడ్డగట్టి దానివల్ల వచ్చే ఇబ్బందులు కానీ, లేదంటే ఈ కాళ్ళు నల్లబడిపోయి కాళ్ళలో ఉన్న జీవశక్తి తగ్గిపోతూ వస్తుంది, మన కాళ్ళు డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఒక్కోసారి పరిస్థితి విషమిస్తే కాలు తీయాల్సిన అవసరం కూడా రావచ్చు. కాబట్టి ఎవరికైతే నేను చెప్పినట్టు ఉన్న ఇబ్బందులు ఉన్నవారికి వచ్చి ఒకసారి వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని మన దగ్గర వస్తే వారికి అది తేల్చి, ఒకవేళ ఉంటే దానికి సునాయాసమైన ట్రీట్మెంట్ కూడా మనం చేసి వారి ప్రాబ్లం మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, ముందుగానే ఏమైనా జాగ్రత్తలు పాటించి అసలు ఈ వెరికోస్ వెయిన్ సమస్య రాకుండా ఎంతవరకు చూసుకోవచ్చు అంటారా, అసలు ఆ ఛాన్స్ ఉందంటారా? కొంతవరకు ఉందండి. ఎప్పుడు ఉంది అంటే మన చేతిలో లేనిది జెనెటిక్స్. అంటే మీరు పుట్టినప్పుడు మీకున్న జీన్స్ మీ దాని ఉన్నాయి, మీరు దాన్ని తప్పించుకునే అవకాశం లేదు. మీరు తప్పించుకునే అవకాశం ఉంది అంటే ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే వెయిట్, బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవటము, అలాగే ఎవరికైతే కుటుంబంలో ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందో వారు ఇంకొంచెం బరువు పైన ధ్యాస పెట్టి, అలాగే కాళ్ళలో బలం మెయింటైన్ అయ్యేలాగా కాళ్ళలో కండల్లో
పిక్కల్లో స్ట్రెంగ్త్ ఉండే ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఎవరైతే ఎక్కువసేపు నించొని పనిచేస్తున్నారో, అంటే ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాల్లో ఎక్కువ నించోవాల్సిన అవసరం ఉంటుందో వారు ఇంకొంత ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకొని కాళ్ళకు బలం ఉండేలాగా, అలాగే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ చేస్తే కొంత ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంతలో కొంత తగ్గే అవకాశం ఉందండి. రైట్ డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడే వారికి చాలా చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాల్ట్ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.